ఏఎంటీవీ న్యూస్ కి స్వాగతం. స్వరం మీది సమరం మాది. మీడియా మిత్రులందరికీ కూడా ఈ రోజు మీడియా సమావేశానికి స్వాగతిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల వేడి పెరుగుతున్న ఈ సందర్భంలో ఈ రోజు ఈ ఎన్నికల్లో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు విడపడట్లే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశాలు నేను మీడియా ద్వారా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం కోసం లేవనెత్తుతున్నాను. మొదటిగా భారతీయ జనతా పార్టీ నిన్ననే చెప్పడం జరిగింది టిఆర్ఎస్ జీహెచ్ఎంసీ ఎన్నికల మానిఫెస్టో ఏదైతే ప్రచురించిందో దాని విషయంలో నిన్న బీజేపీ వెలుబుచ్చినటువంటి అభిప్రాయాన్ని సమస్త హైదరాబాద్ ప్రజల్లో ధృవీకరిస్తున్నారు, చర్చిస్తున్నారు. ఈ మానిఫెస్టోలో కొత్తగా ఏముందని ప్రశ్నిస్తున్నారు. కొత్తదనం లోపించినటువంటి టిఆర్ఎస్ ఆలోచనలు లేనటువంటి అభివృద్ధి విషయంలో కొత్త పందా సృష్టించలేనటువంటి దృక్పథం చాలా స్పష్టంగా ఈ మానిఫెస్టోలో క్రియేటివిటీ నుంచి మొదలుకుంటే ప్రింటింగ్ నుంచి మొదలుకుంటే సైజు నుంచి మొదలుకుంటే అన్ని విషయాల్లో స్పష్టంగా కనబడుతున్నది. 2016 నిన్న స్పష్టం చేయడం జరిగింది. 2020 ఈ రెండు మేనిఫెస్టోలు చూసిన తర్వాత జీహెచ్ఎంసీ ప్రజలు ఈ మేనిఫెస్టో విలువెంత అనేది కనుక ప్రశ్నిస్తే వాళ్ళు చెప్తున్నది ఒకటే, హైదరాబాద్ డిజర్వ్స్ మోర్, హైదరాబాద్ డిజర్వ్స్ ఫ్రెష్నెస్, హైదరాబాద్ డిజర్వ్స్ న్యూ ఐడియాస్. కానీ ఇవన్నీ లేకుండా ఇది ఒక రీసైకిల్డ్ కాపీ. టిఆర్ఎస్ రీసైకిల్డ్ కాపీని హైదరాబాద్ ప్రజలకు ఎందుకు పంచుతున్నది? హైదరాబాద్ విషయంలో మేనిఫెస్టోలో కట్ పేస్ట్ కాకుండా ఇంకేమన్నా ఉందా? కాబట్టి దీనికి యోగ్య స్థానం ఏంది? 2016 నుంచి 2020 వరకు ఎలాగైతే ప్రచురించిన తర్వాత కూడా డస్ట్బిన్లో ఉందో, 2020 మేనిఫెస్టో కూడా ద డిజర్వింగ్ ప్లేస్ ఫర్ టిఆర్ఎస్ మేనిఫెస్టో ఈజ్ డస్ట్బిన్. కొత్త ఆలోచనలు, కొత్త పంతాలు, కొత్త అభిప్రాయాలు, కొత్త ప్రాజెక్టులు లేనటువంటి పార్టీలకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి హక్కు, అధికారం, నైతిక విలువ లేదు. రెండో విషయం, 2016లో టిఆర్ఎస్ పోటీ చేసినప్పుడు కొత్త పార్టీ, ఉద్యమ పార్టీ, తెలంగాణ స్థాపన తర్వాత కొత్త ఉత్సాహంతో నడుస్తున్నటువంటి పార్టీ, ప్రజలు విశ్వసించారు. ఒక్క సీటు కన్నా తక్కువ 99 సీట్లు టిఆర్ఎస్కి ఇచ్చారు. ప్రధానమైనటువంటి వాగ్దానాలన్నీ కూడా ఇందులో ఎక్కడ కూడా చర్చలేదు. ప్రధానమైనటువంటి వాగ్దానాలు ఎవ్వి కూడా ఇందులో ఎన్నడూ కూడా చర్చలేదు. మళ్ళీ నేను ఒక విషయం చాలా స్పష్టంగా ప్రశ్నించదలుచుకున్నా, ఎన్నికల ముందే ఫ్రీబీస్ ఎందుకు గుర్తుకొస్తున్నాయి? అది విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ విషయంలో ఛార్జీల విషయంలో కానీ, అది నీటి ట్యాక్స్ విషయంలో కానీ,
అది ఇతర విషయాల్లో గాని ఫ్రీబీస్ కేవలం దుబ్బాక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ప్రమాదాన్ని గమనించి పునాదులు కదులుతున్నాయనే ఉద్దేశంతో తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు కలిసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రెండు ధ్రువాల రాజకీయాలను తీసుకొస్తున్నది ఇంతకు ముందు ఉన్నట్టు అనేక పార్టీల యొక్క చరిత్ర ఉండదు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొదలు భారతీయ జనతా పార్టీ కింద ఉండేటువంటి పార్టీ ఈ రోజు నువ్వా నేనా అని ఫస్ట్ స్థానం కోసం ముందుకొస్తున్నది ఇది గమనించిన తర్వాత కాళ్ళు వణుకుతున్నాయి అందుకనే ఫ్రీబీస్ డిక్లేర్ చేయడం జరిగింది హైదరాబాద్ ప్రజలు నమ్మరు 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 ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వారు చెప్పినటువంటి విషయాలను చేసినటువంటి పనులకు పొంతన లేదు సిద్ధాంతానికి ప్రచారానికి వ్యవహారానికి సంబంధం లేని పార్టీ ఏదైనా తెలంగాణలో ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ కాబట్టి ఈ యొక్క మానిఫెస్టో ప్రజలు అంగీకరించరు అనేది భారతీయ జనతా పార్టీ స్పష్టం చేస్తున్నది రెండో విషయం మనందరం కూడా గమనించాలి ఈ రోజు ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని నేను లేవనెత్తుతున్నాను ఈ రోజు నేను ఇంతకు ముందే మొగల్పుర పాదయాత్ర చేసి వచ్చాను మీరు మొగల్పురకి వెళ్ళండి శాలిబండకి వెళ్ళండి అలియాబాద్కి వెళ్ళండి హిందూల జనాభా తగ్గుతున్నది దీనికి బాధ్యులు ఎవరు ఎంఐఎం ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ చేస్తున్నదో అభివృద్ధి వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తున్నదో మతపరమైనటువంటి ఛాందసవాదాన్ని విస్తరింపజేస్తున్నదో ఎంఐఎంకు చరిత్ర ఉంది మేము చరిత్రను మరవనివ్వము ఎంఐఎంను స్థాపించింది స్థాపించిన తర్వాత మొదటి నుంచి 1927 తర్వాత బహదూర్ గారు జంగ్ కావచ్చు ఖాసిం రజ్వీ కావచ్చు లేదా అసదుద్దీన్ అవైసీ తాత కావచ్చు నాయన కావచ్చు వీళ్ళందరూ కూడా 1948లో దక్షిణ పాకిస్తాన్ ఏర్పాటు చేయడంలో పాకిస్తాన్లో విలీనం చేయమని నిజామును అడిగినటువంటి పార్టీ ఎంఐఎం అటువంటి ఎంఐఎం మొదటి నుంచి హిందుస్థాన్ కల్పనకు వ్యతిరేకము దేశభక్తికి వ్యతిరేకం ఈరోజు నిజమైంది బీహార్లో 5 ఎమ్మెల్యే ఎంఐఎం గెలిచారు అత్తరుల్ ఇమాన్ నిన్ననే ప్రకటించడం జరిగింది బీహార్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయడం కోసం ఎన్నికైనటువంటి అత్తరుల్ ఇమాన్ హెచ్చరిక చేశాడు స్పీకర్ని అడిగాడు నేను హిందుస్థాన్ పేరు మీద నేను ప్రతిజ్ఞ తీసుకోను అని ప్రమాణ స్వీకారం చేయనని ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే బీహార్లో హిందుస్థాన్ పేరు తీసుకోవడానికి సిద్ధంగా లేడు ఇంత బలము ఇంత పలాయనము ఈ పార్టీ ఈరోజు ఓల్డ్ హైదరాబాద్ నుంచి అటు మహారాష్ట్ర ఇటు బీహార్ అటు బెంగాల్ ఇవన్నిటికీ విస్తరించడానికి కారణం ఎవరైనా ఉంటే అది కేవలం టిఆర్ఎస్ పార్టీ మద్దతు మాత్రమే టిఆర్ఎస్ పార్టీ మద్దతు లేకుండా ఇంత విస్తరించడం అనేది ఎంఐఎంకు సాధ్యమయ్యేది కాదు టిఆర్ఎస్ పార్టీ 99 సీట్లు గెలిచిన పార్టీ తెలంగాణ పోరాటం ఉద్యమించిన చెప్పినటువంటి పార్టీ ప్రజల యొక్క ప్రజా తీర్పును పొందినటువంటి పార్టీ ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వాన్ని ఏర్పడినటువంటి పార్టీ కానీ హైదరాబాద్లో వాళ్ళు చేసిన పని ఏంటంటే ఇలాంటి ఉద్యమ పార్టీ పేరు మీద ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు ఓల్డ్ సిటీలో ఓటు కటువా పార్టీగా మారింది ఓటు కట్టర్ పార్టీ ఇంకేం లేదు ఎంఐఎంకు ఎక్కువ సీట్లు గెలిపించడం ద్వారా ఈ కూటమి రాజకీయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం పాత కాంగ్రెస్ ఓటు బ్యాంక్ రాజకీయాలను ముందుకు తీసుకురావడం కోసం రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాబట్టే డెమోగ్రఫీ షిఫ్ట్ ఏదైతుందో శాలిబండ ఆలియాబాద్ మొగల్పుర
హిందువుల యొక్క పలాయనానికి బాధ్యులు ఎవరంటే టిఆర్ఎస్ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ నాయకత్వము, ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నది. ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిస్తే హిందుస్థాన్ పేరు తీసుకోరు, 500 ఎమ్మెల్యేలు గెలిస్తే హిందుస్థాన్ పేరు ఉండకుండా చేస్తారు. కాబట్టి తెలంగాణ శాసిస్తున్నది ఏంటి? హిందుస్థాన్ వ్యతిరేక రాజకీయాలను పోషించడం కోసమా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇంకొకటి మనం గమనించాల, ఈరోజు భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నప్పుడు అరాచకాన్ని సృష్టిస్తున్నది అనేటువంటి ప్రశ్నను టిఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. ఇంతకన్నా సత్య దూరమైనటువంటి అబద్ధం ఇంకోటి లేదు. దాచేస్తే దాగని సత్యం, భారతీయ జనతా పార్టీ ఆకాంక్షలకు మారుపేరు, భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి మారుపేరు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఢిల్లీలో 30 సంవత్సరాల నుంచి మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తున్నాం. మత రాజకీయాలు చేసినటువంటి చరిత్ర బీజేపీకి లేదు. ఈరోజు గుజరాత్లో పరిపాలిస్తున్నాం, మేము అనేక రాష్ట్రాల్లో పరిపాలిస్తున్నాం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర మత కొల్లాలాలు జరగవు, ఎక్కడ కూడా జరగలేదు. మతాల మధ్యన విద్వేషం లేదు. కాబట్టి టిఆర్ఎస్ చేస్తున్నది కేవలం భయాల్ని సృష్టించడం, భయాల్ని విస్తరింపజేయడం, భయం ఆధారంగా ఓట్లను సొమ్ము చేసుకోవడం, వాస్తవంగా ఎంఐఎం దగ్గర తాకట్టుబడడం కారణంగా ముస్లింలకు కూడా అభివృద్ధి నోచుకోలేనటువంటి పరిస్థితి. ఎంఐఎం అంటే అర్థం ఏంటంటే ఈరోజు టిఆర్ఎస్ ఎంఐఎం మొత్తం హైదరాబాద్లో భూమి కబ్జాదారులు, ల్యాండ్ గ్రాబర్సు, ల్యాండ్ మాఫియా, ఎంక్రోచ్మెంట్సు, లేకపోతే చందా వసూలు, ఈ విధమైనటువంటి ఎక్స్టార్షనిస్ట్సు, పాత నక్సలైట్లు, అదేవిధంగా పాకిస్తాన్ను మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ సపోర్టర్స్, వీళ్ళందరి అలైన్మెంట్ కనుక మనం ఒక ఛత్రి పెడితే అది టిఆర్ఎస్ ఎంఐఎం. కాబట్టి మిత్రుల్లో అది గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ మామూలు కాదు, చెప్పింది చేస్తుంది. అవకాశం వచ్చిన వెంటనే 370 అధికరణ రద్దయింది. కశ్మీర్లో కూడా మత కల్లోలాలు జరగలేదు. దేశం సంగతి పక్కకు పెట్టండి, రామ జన్మభూమి మందిరం నిర్మించడం మొదలైంది. ఉత్తరప్రదేశ్ కాదు, దేశంలో ఎక్కడ కూడా మత కల్లోలాలు జరగలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మత కల్లోలాలు ఆపడంలో దిట్ట ఆ సామర్థ్యం ఉండేటువంటి పార్టీ. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నా, ఈ మధ్యన ప్రచారం టిఆర్ఎస్ చేస్తున్నది అమాయక అహ్మదాబాదు, హుషారు హైదరాబాద్. నాకు అర్థం కాదు, నీకు ఓట్లు వేస్తే హుషారు, భారతీయ జనతా పార్టీకి వస్తే అమాయకులు. ఈ లెక్కన పెడితే కేసీఆర్ మాట్లాడాల్సింది ఏంటంటే సిద్దిపేట వాళ్ళంతా అమాయకులని, దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే వాళ్ళు అమాయకులు అయిపోతారు, దుబ్బాకలో నిన్ను గెలిపిస్తే, గజ్వేల్లో నిన్ను గెలిపిస్తే వాళ్ళు హుషారు అయిపోతారు. ఈ తర్కం అయిపోయింది, కాలం అయిపోయింది, ఇక నడవదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు హైదరాబాద్ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి శక్తిగా నువ్వా నేనా అనేటువంటి పద్ధతిలో ముందుకొస్తున్నది. రాబోయేటువంటి రోజుల్లో నేను చెప్తున్నాను, సునామీ రాబోతున్నది. ఎన్నికల విషయంలో సునామీ రాబోతున్నది. ప్రజలు కేసీఆర్కు వ్యతిరేకంగా, కేటీఆర్కు వ్యతిరేకంగా ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల వ్యతిరేకతే భారతీయ జనతా పార్టీకి ఆధారం, భారతీయ జనతా పార్టీ పెరగడానికి ఆధారం. ఈ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ మాయం కాబోతున్నది. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకున్నారు, టిఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కేస్తే అది టిఆర్ఎస్ కేసినట్టే, ఎంఐఎం కేసినట్టే, ఇంకా తేడా లేదు. కాబట్టి మిత్రులారా, ఈ యొక్క విషయంలో, అదేవిధంగా అభివృద్ధి విషయంలో
केंद्र प्रभुत्वं विषयंलो टीआरएस मात्लाडुतुन्नटुवंटि मातलकु आधारालु लेवु అది కోవిడ్ విషయంలో ఈ రోజు పేపర్లో స్టేట్మెంట్ వచ్చింది 288 మంది డాక్టర్లకు కోవిడ్ సేవలు అందిస్తున్నటువంటి వాళ్ళకు సాలరీలు ఇవ్వడానికి కారణంగా స్ట్రైక్ చేస్తున్నారు. నీవు వరదల విషయంలో గాని కోవిడ్ విషయంలో గాని ప్రచారం సేవ విషయంలో గాని మాటలు గప్పిస్తే వ్యవహారంలో లేదు. భారతీయ జనతా పార్టీ ఈ రోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ప్రపంచంలో 135 కోట్ల దేశాన్ని కోవిడ్ లో ఇంత ప్రమాదమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనేటువంటి లాగా సిద్ధం చేసి దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం నాయకత్వం వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో అతిపెద్దమైనటువంటి సంక్షేమ పథకం అతిపెద్ద సంక్షేమ పథకం నవంబర్ లాస్ట్ వరకు రాషన్ ఏదైతే మీద బడుగు వర్గాలకు రాషన్ ఇస్తున్నారో ఆ రాషన్ ఏదైతుందో ఇది ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత అందించట్లేదు. ఏ దేశం కూడా ఈ మామూలు విషయం కాదు. ఇన్ని కోట్ల మందికి మొత్తం రాషన్ పప్పు లేకపోతే బియ్యము లేకపోతే గోధుమ పిండి ఈ విధమైనటువంటి జనధన్ అకౌంట్ లో ప్రతి నెల 500 ఇంత పెద్ద స్కీమ్ ఇంత దిగ్విజయంగా నడుపుతుండేటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఎక్కలేదు. దమ్ముంటే నేను ఛాలెంజ్ చేస్తున్నా. అదే విధంగా మీరు అభివృద్ధి విషయంలో ఏ పైనైనా తీసుకోండి. తెలంగాణ విషయంలో ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. కేటీఆర్ కేసీఆర్ టిఆర్ఎస్ లో నేను చెప్తున్నాను నక్సలైట్లు పాకిస్తాన్ మద్దతుదారులు కూటమిలో ఎక్కువైపోయింది. వీళ్ళ స్పీచ్ల యొక్క స్క్రిప్ట్ రైటర్స్ అందరూ కూడా వాళ్ళే. వీళ్ళ స్పీచ్లు రాస్తున్నది అందరూ కూడా వాళ్ళే. దేశ వ్యతిరేక ప్రచారాన్ని సమర్థిస్తున్నటువంటి వాదాన్ని తీసుకొస్తున్నది వీళ్ళు. నేను ఛాలెంజ్ ఇస్తున్నా ఒకటి చెప్పండి. రూపాయి ఇస్తే ఆటాన్ వస్తున్నదని చెప్తున్నారు. దమ్ముందా చర్చకు రండి. తెలంగాణ భారతదేశంలో భాగం. తెలంగాణ బాధ్యత. ఈరోజు పాకిస్తాన్ సరిహద్దులు చైనా సరిహద్దుల్లో ఉండేటువంటి సైనిక దళాలు వాటి ఖర్చు ఎవరు పెట్టుకోవాలా? అక్కడ ఉండేటువంటి రక్షణ సామాగ్రి వ్యయం ఎవరు పాటించాలా? దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి మిసైల్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ సైంటిఫిక్ రీసెర్చ్ దీనికి పెట్టుబడి ఎవరు ఇవ్వాలా? భారతదేశంలో తెలంగాణ లేదా? తెలంగాణ పాకిస్తాన్లో ఉందా? కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడు? నక్సలైట్లు మాట్లాడేటువంటి భాషలో మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణకు వచ్చేటువంటి డబ్బులు మాత్రం తెలంగాణయి, లేకపోతే దేశం కోసం పెట్టేటువంటి డబ్బులకు తెలంగాణ సంబంధం లేదు. ఇది దేశ వ్యతిరేక ప్రచారం. భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది చర్చించడానికి దేశ భద్రతను. అదే కాదు, ఈరోజు డిఆర్డిఓ ఇక్కడ ఉంది. డిఆర్డిఓ కారణంగా హైదరాబాద్కు లాభం రావట్లేదా? డిఫెన్స్ ఎంఎస్ఎంఈస్ లాభపడట్లేదా? హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ పెరగట్లేదా? ఈరోజు జనరిక్ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ ఉన్నాయి, ఇవన్నీ ఐడిపిఎల్ కారణంగా వచ్చినాయి. మరి ఈరోజు వాటి కారణంగా ఈరోజు ఇన్ని చిన్న కంపెనీలు లాభపడలేదా? ఈసీఐఎల్ ఏర్పడడం కారణంగా ఉండడం కారణంగా ఈరోజు ఎలక్ట్రానిక్ డిఫెన్స్ ఇండస్ట్రీ పెరగలేదా? వీటన్నిటికి కారణమేది? దేశం కాదా? కాబట్టి ప్రాంతీయ తత్వాన్ని నిజాము వారసత్వ రాజకీయాల్లో భాగంగా మేము ఒక సపరేట్ రాష్ట్రం అనే పద్ధతిలో మాట్లాడేది అవుతుందో ఇది దేశ వ్యతిరేకమైనటువంటి ప్రచారం. భారతీయ జనతా పార్టీ దీని విషయంలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నదో ఈ ప్రచారము ఒకవేళ మనం కనుక అంగీకరిస్తే దేశాన్ని బలహీనపరిచేటువంటి ప్రచారము, దేశ ఐక్యతను చిన్న భిన్నం చేసేటువంటి ప్రచారము, దేశ అఖండతను పాకిస్తాను చైనాల ముందు బలహీనపరిచేటువంటి ప్రచారము. కాబట్టి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ దీన్ని సమర్థించేది లేదు అనేటువంటి విషయం కూడా నేను స్పష్టం చేయదలుచుకున్నాను. చివరిగా మిత్రులారా, హైదరాబాద్ ఏదైతే ఉందో ఇది హైదరాబాద్ ఏదైతుందో ఇంకొక విషయం నిన్న విషయం చాలా స్పష్టంగా వచ్చింది. తప్పుడు ప్రచారం, అబద్ధం ప్రచారం.
పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ ను అమ్ముతున్నామని ఎల్ఐసి ని అమ్ముతున్నామని బిఎస్ఎన్ఎల్ ను అమ్ముతున్నామని ఎవరు పడితే వారు చాదస్తం ఏది పడితేది ఆధారం ఏది ఏ ఆధారంతో మాట్లాడుతున్నారు రామగుండంలో ఈ రోజు పబ్లిక్ సెక్టర్ కంపెనీ రివైవ్ చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా 5000 కోట్లు పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదా ఎన్టీపీసీని పెంచింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాదా దమ్ముంటే మాట్లాడు నువ్వు ప్రామిస్ చేసిన వాగ్దానం చేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఏమైంది పబ్లిక్ సెక్టర్లను నిర్వీర్యం చేసి బలహీనం చేసి పునరుద్ధరించినటువంటి వాగ్దానాన్ని తిప్పినటువంటి నాయకత్వం ఉందంటే అది టిఆర్ఎస్ మిత్రులారా అందరూ కూడా గుర్తుంచుకోవాలి మీరు చివరిగా హైదరాబాద్లో మొదలైంది ఎన్నికల్లో మీకు స్పష్టం చేదల్చుకున్నా ఈ ఎన్నికల తర్వాత స్పష్టం జరగబోయేది తెలంగాణలో పెరిగే పార్టీ బీజేపీ తెలంగాణలో తగ్గే పార్టీ టిఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా తగ్గేటియే ఇక పెరిగే చరిత్ర కేవలం ఎన్నికల్లో బీజేపీదే మా సీట్లు పెరుగుతాయి మా ఓట్లు పెరుగుతాయి మేము ప్రధానమైనటువంటి ధృవం కాబోతున్నాం ఎందుకంటే ప్రజలు తెలంగాణ ప్రజలు మద్దతుగా ఉన్నారు అందుకనే మొదలైంది రిఫరెండం కాదు ఇదని ఇది హైదరాబాద్ ఎన్నికలు తెలంగాణ విషయంలో రిఫరెండం కావు అని కేటీఆర్ ప్రారంభించారు అంటే అర్థం ఏమైందంటే కదులుతుంది అనేటువంటి విషయం అర్థమైంది కాబట్టి మిత్రులారా నేను చాలా స్పష్టం చేస్తున్నాను దుబ్బాకలో మొదలైనటువంటి ప్రతికార ఉద్యమం హైదరాబాద్ దాటి ఇది టిఆర్ఎస్ యొక్క చివరి ప్రభుత్వం మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీగా తెలంగాణలో వస్తుంది ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా కోవిడ్ అయిపోయిన తర్వాత బీహార్లో అదే విధంగా అన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబు మోగించిందో జీహెచ్ఎంసీలో కూడా అదే జరగబోతున్నది స్పష్టము ధన్యవాదాలు అచ్చా 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 డస్ట్బిన్ లేదు అది అది చెప్పాలి చెప్పలే చెప్పినా కదా అది చెప్పాలి మీరు ఒక నిమిషం మీరు నేను ఇంతకుముందు చెప్పాను వీళ్ళకు ఓటేస్తే హుషారు వీళ్ళకు ఓటేయకపోతే అమాయకులు గుజరాతీలను అవమానించడం తెలంగాణ స్వాభిమానం కాదు తెలంగాణను గౌరవించాలనుకుంటే గుజరాతీలను రాజస్థానీలను ఉత్తరప్రదేశ్ వాళ్ళను బీహారీలను అవమానించడం ఇది కరెక్ట్ కాదు కాబట్టి హైదరాబాద్లో ఈరోజు మినీ ఇండియా ఉంది వీళ్ళందరినీ మేము కలిసి తీసుకుపోదామనుకునేటువంటి ప్రభుత్వము లేకపోతే రాజకీయ దృక్పథం కావాలి ధన్యవాదాలు నవ్యాంధ్ర రాజధానికి మకుటాయమానంగా గుంటూరు నగరంలో అత్యంత ఆధునిక వసతులతో అందమైన స్వంత ఇల్లు ఏబీసీ వాటర్ వ్యూ ఇన్నర్ రింగ్ రోడ్డుకు అతి చేరువలో గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన 2 ఎకరాల విస్తీర్ణంలో గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో హరిత వనల్లా నిర్మితమవుతున్న ఏబీసీ వాటర్ వ్యూ 100% వాస్తు ఫంక్షన్ హాల్ జిమ్ సూపర్ మార్కెట్ వాకింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూల్ ప్లే ఏరియా ఓపెన్ ఎయిర్ థియేటర్ పార్కులు బ్యాడ్మింటన్ కోర్ట్ బాస్కెట్బాల్ కోర్ట్ స్పా స్టీమ్ బ్యాత్ విశాలమైన పార్కింగ్ పవర్ బ్యాకప్ ఉచిత వైఫై వంటి సకల సదుపాయాలతో నిరంతర నీటి సరఫరాతో ఏబీసీ వాటర్ వ్యూ మొత్తం 144 ప్లాట్ల ఏబీసీ వాటర్ వ్యూ ఆధునిక జీవన శైలిని ఆస్వాదించండి సంప్రదించండి సాయి సిరి కన్స్ట్రక్షన్స్ గోరంట్ల శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ ప్రక్కన ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర గుంటూరు ప్రమోటర్స్ సిహెచ్వి శివ ఫోన్ నంబర్స్ 9912717198
7660 11412 9553 9866 88